హాయ్ వ్యూస్. ఈరోజు చందమామ కథ చాలా చిన్ని కథ, బట్ నాకైతే నవ్వు ఆగలేదు కథ చదవగానే. సో మీకు కూడా చెప్తున్నా, పూర్వం ఓ ఊరిలో ఓ వైద్యుడు ఉండేవాడు. వైద్యుడి పేరు శరభాచారి. అతని దగ్గర రుద్రాచారి అని చెప్పేసి ఒక యువకుడు వైద్యం నేర్చుకోవడానికి అసిస్టెంట్గా వచ్చాడు. ఇతను ఏం చేసాడు, రుద్రాచారి గురువు శరభాచారి చెప్పేవాడు అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండేవాడు. అండ్ ఆయన ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అండ్ వచ్చిన జనాలు ఎలా ఉంటున్నారంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. ఓ రోజు రుద్రాచారికి శరభాచారి చెప్పాడు, అరే శిష్య రుద్రాచారి, అన్నీ అలా రాసుకుంటూ ఉన్నావు, గమనిస్తూ ఉన్నావు, కానీ నీకు విషయం చెప్పాలరా, మన వైద్యంలో కూడా అన్ని వ్యాధులకి మందులు ఉండవురోయ్. అవునా గురువుగారు, మరి ఏం చేయాలి ఏంటంటే, ఏముందరా నీకు ఉదాహరణ చెప్తున్నా, ఎక్కిళ్ళు వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చారనుకో వైద్యం కోసమని, వాళ్ళ చెంప చెల్లు అనిపించు, దెబ్బకి ఆటోమేటిక్గా ఎక్కిళ్ళు ఆగిపోతాయి అన్నాడు. అలా అన్నటువంటి తరుణంలోనే అకస్మాత్తుగా ఓ వ్యక్తి పరిగెట్టుకుంటా వచ్చాడు. అంటే బండి వచ్చింది, బండిలోంచి అతను దిగాడు. అతను కొంచెం లావుగా ఉన్నాడు. వచ్చి రాగానే, అయ్యా అయ్యా అయ్యా, అస్సలు ఎక్కిళ్ళు ఆగటం లేదయ్యా అన్నాడు. ఇంకా పూర్తి కూడా చేయలా, చెంప చెల్లు అనిపించాడు రుద్రాచారి. ఇమీడియట్గా ఎక్కిళ్ళు ఆగిపోయింది చూసావా, ఇది మా గురువుగారి వైద్యం అన్నాడు. ఊరే నాయన అని చెంపట పెట్టుకొని, ఎక్కిళ్ళు నాకు కాదురా బాబు, అదిగో బండిలో ఉన్నటువంటి మా ఆవిడికి రానయ్యా అన్నాడు. అప్పుడు ఆ పక్కన గురుగారు శరభాచారి, ఊరే మూర్ఖుడా, నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఆయన చెప్పేది పూర్తిగా వినకుండా ఏంట్రా ఇదంతా, ఆ చెంప చెల్లు అనిపించేది కొన్నిసార్లే పని చేసింది, అన్నిసార్లు పని చేయదని చెప్పేసి నేను చెప్పాను, అది వినలా, ఎక్కిలు అసలు ఆగటం లేదన్నాడు. ఎవరికనేది అతను చెప్పేది కూడా నువ్వు పూర్తిగా వినలా, ఏంట్రా అసలు ఇదంతా అన్నాడు. అతని దెబ్బకి అసలు ఏం చేయలేంటి కూడా పాలు పోక ఇద్దరు కూడా తేరిపార చూస్తూ ఉన్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ బండిలో ఉందే ఈలావిడ దెబ్బకి ఎక్కిళ్ళు ఆగిపోయినాయి ఆమెకి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కొన్ని వ్యాధులు ఎట్లా నయమవుతాయంటో ఎవరికి తెలియదు, అందులో ఎక్కిళ్ళు ప్రథమ స్థానంలో ఉంటాయి. మీరు మాత్రం ఎక్కిళ్ళు వచ్చినట్టు కొట్టారు సుమ్మా, కొట్టొద్దు.